కాంతి శ్వాసక్రియ అనగా కాంతి సమక్షంలో జరిగే శ్వాసక్రియ అని అర్థం. సాధారణంగా శ్వాసక్రియకు కాంతికి సంబంధం ఉండదు, కానీ కిరణజన్య సంయోగ క్రియ జరిపేటప్పుడు C3 మొక్కల్లో కాంతి శ్వాసక్రియ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కాంతి శ్వాసక్రియలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఉత్పన్న పదార్థం 2 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని C2 సైకిల్ అని కూడా అంటాం, C2 వలయం అని కూడా అంటాం. దీంట్లో ఏర్పడిన మొట్టమొదటి 2 కార్బన్ పరమాణువులు కలిగిన పదార్థం గ్లైకోలిక్ ఆమ్లం. కాబట్టి ఈ ఫోటోరెస్పిరేషన్ కాంతి శ్వాసక్రియలను గ్లైకోలిక్ ఆమ్ల వలయం అని కూడా అంటాం. దీనిని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే వార్బర్గ్ అని శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది, కాబట్టి దీన్ని వార్బర్గ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే సాధారణంగా శ్వాసక్రియలో కేవలం మైటోకాండ్రియాలు మాత్రమే పాల్గొంటాయి. సాధారణ శ్వాసక్రియలో కేవలం మైటోకాండ్రియాలు మాత్రమే పాల్గొంటాయి. మైటోకాండ్రియాలే ఆక్సిజన్ స్వీకరిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని వదిలివేస్తాయి. ఇది సాధారణ శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియకు కాంతితో సంబంధం ఉండదు, కానీ C3 మొక్కల్లో జరిపే కాంతి శ్వాసక్రియలో కాంతి ఖచ్చితంగా అవసరం ఉపయోగపడుతుంది. కాంతి సమక్షంలో శ్వాసక్రియ జరుగుతుంది, కాబట్టి దీన్ని కాంతి శ్వాసక్రియ అంటాం. ఇక్కడ కాంతి శ్వాసక్రియలో హరిత రేణువు క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్ మరియు మైటోకాండ్రియా ఈ 3 కణాంగాలు పాల్గొంటాయి. కాంతి శ్వాసక్రియలో క్లోరోప్లాస్ట్, హరిత రేణువు, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా 3 కణాంగాలు పాల్గొంటాయి. ఈ 3 కణాంగాలలో ఆక్సిజన్ స్వీకరించే కణాంగం ఏది అంటే క్లోరోప్లాస్ట్. మైటోకాండ్రియా కార్బన్ డయాక్సైడ్ వదిలివేస్తుంది. క్లోరోప్లాస్ట్, హరిత రేణువు ఆక్సిజన్ని స్వీకరిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే నిష్కాంతి దశలో C3 మొక్కల్లో అయితే నిష్కాంతి దశలో RUBP రిబ్యులోజ్ 1,5 బైపాస్పేట్ లేదా బిస్ఫాస్ఫేట్, రిబ్యులోజ్ 1,5 బైపాస్పేట్ లేదా బిస్ఫాస్ఫేట్ అనేది 5 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటుంది. ఈ 5 కార్బన్ పరమాణువులను కలిగి ఉండే రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ రుబిస్కో ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్ వాయువును స్వీకరిస్తుంది. సాధారణంగా రుబిస్కో ఎంజైమ్ 2 పనులను చేస్తుంది, 2 విధులను నిర్వర్తిస్తుంది. ఏంటంటే కార్బాక్సిలేజ్గా పనిచేస్తుంది, ఆక్సిజనేట్గా పనిచేస్తుంది. కార్బాక్సిలేజ్గా పనిచేస్తే కార్బన్ డయాక్సైడ్ను స్వీకరిస్తుంది, C3 వలయంలో పాల్గొంటుంది, పిండి పదార్థాలను తయారు చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కార్బాక్సిలేజ్గా పనిచేయదు, ఆక్సిజనేట్గా పనిచేస్తుంది. ఆక్సిజనేట్గా పనిచేసినప్పుడు ఆక్సిజన్ వాయువును స్వీకరిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03% ఉండాలి, ఆక్సిజన్ శాతం 21% ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే రుబిస్కో ఎంజైమ్ అనేది కార్బాక్సిలేజ్గా పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కార్బన్ డయాక్సైడ్ శాతం తగ్గిపోతుంది వాతావరణంలో, 0.03 కంటే తక్కువగా ఉండడం, ఆక్సిజన్ శాతం 21 కంటే ఎక్కువగా ఉండడం జరిగినప్పుడు రుబిస్కో ఎంజైమ్ ఆక్సిజనేట్గా పనిచేస్తుంది. అంటే అప్పుడు కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించదు, ఆక్సిజన్ వాయువును స్వీకరిస్తుంది, కాబట్టి దాన్ని ఆక్సిజనేట్ అంటాం. రిబ్యులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఆక్సిజనేట్ ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్ వాయువును స్వీకరించి 3 కార్బన్ పరమాణువులు కలిగిన ఫాస్ఫోగ్లిజరేట్ను, 2 కార్బన్ పరమాణువులు కలిగిన ఫాస్ఫోగ్లైకోలేట్ను ఏర్పరుస్తుంది. ఈ 2 పదార్థాలలో ఫాస్ఫోగ్లైకోలేట్ మొదటిసారిగా ఏర్పడిన ఉత్పన్న పదార్థం, కాబట్టి దీన్ని ఫాస్ఫోగ్లైకోలేట్ ఆమ్ల వలయము అని. ఈ ఫాస్ఫోగ్లైకోలేట్ 2 కార్బన్ పరమాణువులనే కలిగి ఉంటుంది, కాబట్టి దీన్ని C2 వలయం అని కూడా అంటాం. ఈ 2 కార్బన్ పరమాణువులు కలిగిన ఫాస్ఫోగ్లైకోలేట్ గ్లైకోలేట్గా మారి పెరాక్సిజోమ్లోకి ప్రవేశిస్తుంది. పెరాక్సిజోమ్లోకి ప్రవేశించిన గ్లైకోలేట్ అయితే గ్లయాక్సిలేట్గా మారిన తర్వాత, గ్లయాక్సిలేట్గా మారే సమయంలో
ఆక్సిజన్ వాయువును ఉపయోగించుకొని హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఏర్పరుస్తుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ విచ్ఛిన్నం చెంది నీటి అణువును ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ పెరాక్సిజోమ్లో ఏర్పడిన గ్లయాక్సిలేట్ ఆమ్లము గ్లైసిన్గా మారిపోతుంది. గ్లైసిన్గా మారిపోయిన ఈ గ్లైసిన్ పెరాక్సిజోమ్ల నుంచి మైటోకాండ్రియాలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే గ్లైసిన్ మైటోకాండ్రియాలోకి ప్రవేశిస్తుందో వెంటనే డీకార్బాక్సిలేషన్ చర్యలో పాల్గొని సెరైన్ని ఏర్పరుస్తూ ఒక కార్బన్ని కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదల చేస్తుంది. ఈ చర్యలో ఒక NADH అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మైటోకాండ్రియాలో గ్లైసిన్ సెరైన్గా కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుందో కార్బన్ డయాక్సైడ్ మైటోకాండ్రియా నుంచి బయటకు విడుదలవుతుంది. సెరైన్ అనేది మళ్ళీ మైటోకాండ్రియా నుంచి పెరాక్సిజోమ్లోకి ప్రవేశిస్తుంది. పెరాక్సిజోమ్లోకి ప్రవేశించిన సెరైన్ హైడ్రాక్సీ పైరువిక్ ఆమ్లంగా మారిపోతుంది. హైడ్రాక్సీ పైరువిక్ ఆమ్లము పెరాక్సిజోమ్లోని హైడ్రాక్సీ పైరువిక్ ఆమ్లం ఒక NADHను ఉపయోగించుకొని గ్లిజరేట్గా మారిపోతుంది. పెరాక్సిజోమ్లో ఏర్పడిన గ్లిజరేట్ పెరాక్సిజోమ్లో ఏర్పడిన గ్లిజరేట్ వెంటనే క్లోరోప్లాస్ట్ హరిత రేణువులోకి ప్రవేశిస్తుంది. హరిత రేణువులోకి ప్రవేశించిన గ్లిజరేట్ ఒక ATPను ఉపయోగించుకొని పాస్ఫోగ్లిజరేట్గా మారిపోతుంది. ఈ విధంగా క్లోరోప్లాస్ట్ హరిత రేణువు కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ వాయువును స్వీకరించుకొని కార్బన్ డయాక్సైడ్ని మైటోకాండ్రియా నుంచి వదిలివేస్తుంది. హరిత రేణువేమో ఆక్సిజన్ వాయువును స్వీకరిస్తుంది, మైటోకాండ్రియానేమో కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. అంటే శ్వాసక్రియ, సాధారణ శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ స్వీకరించడం, కార్బన్ డయాక్సైడ్ని వదిలివేయడం. ఆక్సిజన్ స్వీకరించడం, కార్బన్ డయాక్సైడ్ వదిలివేయడం అనే ప్రక్రియని శ్వాసక్రియ అంటాం. ఈ శ్వాసక్రియ సాధారణంగా మైటోకాండ్రియాలోనే జరగాలి. కానీ కాంతి సమక్షంలో ఆక్సిజన్ వాయువు ఎక్కువగా ఉన్నప్పుడు కాంతి శ్వాసక్రియ జరుగుతుంది. ఈ కాంతి శ్వాసక్రియ కేవలం C3 మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. కాంతి శ్వాసక్రియలో 3 కణాంగాలు పాల్గొంటాయి. 1 హరిత రేణువు, 2 పెరాక్సిజోములు, 3 మైటోకాండ్రియా. హరిత రేణువులు ఆక్సిజన్ వాయువును స్వీకరిస్తాయి, మైటోకాండ్రియా కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఈ విధమైన శ్వాసక్రియ వలన పిండి పదార్థాలు ఏర్పడవు.